हेलो एव्रीवन मनम क्रोचेट टी कोस्टर यह विधा तैयार चेदा चूदा और विधा वस्तु मनम चूदा फस्ट स्लिप नॉट वेवाली स्लिप नॉट वेसकना मनम फाइव चेन्स वेयाले टू थ्री फोर फाइव चेन्स वेसाक मनम दी फस्ट चेन तीसी सर्किल चेसुकोवाली सर्किल सर्किल चेसुकुन्नाक दीन मीदकि वेल्लि मल्ली वन चेन वेसी दीनिलो नुंडि सर्किल लो नुंडि सिंगल स्टिच अनेदि वेसुकोवाले अट्ला एन्नि वेसुकोवाले 16 वेसुकोवाले इटु 3 4 5 इला 16 वेसुकोवाले ఈ విధంగా సింగిల్ 16 స్టిచ్ వేసాక మనం క్లోజ్ చేయాలి సర్కిల్ ని క్లోజ్ చేశాక దీనిలో నుండి 5 చైన్స్ వేసుకోవాలి 1 2 3 4 5 ఇది సెకండ్ స్టెప్ అన్నట్టు ఈ 5 స్టెప్స్ వేసుకొని ట్రిపుల్ స్టిచ్ అనేది వేయాలి నెక్స్ట్ ట్రిపుల్ స్టిచ్ అనేది వేయాలి మనం ఇట్లా నెక్స్ట్ సర్కిల్ లో వేయాలి దీని మీద ఈ స్టిచ్ మీదకి వెళ్లి ట్రిపుల్ స్టిచ్ వేసి ట్రిపుల్ స్టిచ్ కొట్టాలి నెక్స్ట్ సర్కిల్ లో మనం స్టార్ట్ చేయాలి 1 2 3 దీని ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ అంటారు ఇట్లా 3 వేసాక మళ్ళా దీని మీదకి వెళ్లి 2 వేయాలి 1 2 ఇదే విధంగా మనం సర్కిల్ అంతా ఫిల్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ రోలో మనం మళ్ళీ డబుల్ చైన్ స్టిక్ మీదకి వెళ్లి వేసి నెక్స్ట్ సర్కిల్ లో నుండి మనం ట్రిపుల్ క్రోషెట్ అనేది వేయాలి వేసాక మళ్ళీ 2 చైన్స్ వేయాలి 2 చైన్స్ వేసి 2 చైన్స్ వేసాక మళ్ళీ నెక్స్ట్ సర్కిల్ కి డబుల్ స్టిక్ మీదకి వెళ్ళి డబుల్ రింగ్స్ వేసి మళ్ళీ నెక్స్ట్ సర్కిల్లో నుండి మళ్ళీ మళ్ళీ అగైన్ 2 సేమ్ ఇలా చుట్టూ కంప్లీట్ చేయాలి ఇలా 16 స్టిచ్ వేసాక మనం ఇక్కడ ఎండ్ చేయాలి ఈ థర్డ్ సర్కిల్ లో ఈ థర్డ్ సర్కిల్ లో ఎండ్ చేశాక ఇది మనకు స్టిఫ్నెస్ కోసం ఉన్నో దీని బోర్డర్ అనేది కనబడడానికి మనం ప్రతి చైన్ లో సింగిల్ నాట్ అనేది వేసుకోవాలి ప్రతి రో లో 3 వేసుకోవాలి ఇప్పుడు 1 అయిపోయింది 2 మళ్ళా 3 సింగిల్ స్టిచ్ అనేది వేసుకోవాలి బోర్డర్ కోసం ఉన్నో ఇది స్టిఫ్నెస్ గా ఉండడానికి ఇప్పుడు మళ్ళీ సెకండ్ రోలో మళ్ళీ 3 సింగిల్ స్టిచ్చెస్ ఇలా 1 మళ్ళీ 2 3 మళ్ళీ అలా ప్రతి రోలో సింగిల్ స్టిచ్ అనేది 3 వేసుకుంటూ వెళ్ళాలి ఇలా చుట్టూ సింగిల్ స్టిచ్ వేసాక మనం లాస్ట్ ఆర్చ్ కోసం ఎలా వేద్దామో చూద్దాము దీని ఫస్ట్ స్టెప్ అంటారు ఇది సెకండ్ స్టెప్ ఇది థర్డ్ స్టెప్
ఇప్పుడు చేసేది ఫోర్త్ స్టెప్. ఫోర్త్ స్టెప్ అంటే లాస్ట్గా దీన్ని దీని చుట్టూ ఆర్చ్ ఎలా వస్తుందో చూద్దాము. ఎంత జూమ్, ఇప్పుడు ఫోర్ స్టిచ్, ఫోర్ చైన్స్ వేసుకోవాలి. టూ త్రీ ఫోర్, ఫోర్ చైన్స్ వేశాక మనకి ఇక్కడ ఈ స్టిక్స్ ఇవి థర్డ్ స్టెప్ కాడ, థర్డ్ స్టెప్ కాడ సింగిల్ చైన్ అనేది వేయాలి. సింగిల్ చైన్ అనేది వేయాలి. మళ్ళీ ఫోర్ చైన్స్ వేయాలి. వన్ టూ త్రీ ఫోర్, ఫోర్ చైన్స్ వేశాక మళ్ళీ థర్డ్ స్టెప్లో ఈ థర్డ్ స్టెప్ కాడ సింగిల్ నాట్ అనేది వేయాలి. ఈ విధంగా ఆర్చ్ అనేది దీని చుట్టూ వస్తుంది. మళ్ళీ అగైన్ ఫోర్ చైన్స్ వేయాలి. వన్ టూ త్రీ ఫోర్, ఫోర్ వేశాక మళ్ళీ థర్డ్ స్టిచ్లో సింగిల్ నాట్ అనేది వేయాలి. మళ్ళీ ఇలా 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 చుట్టూ ఏ విధంగా ఇద్దామో చూద్దాం. ఈ విధంగా మనం చుట్టూ ఆర్చన అల్లాక క్రోచెట్ టీ స్టాండ్ అనేది రెడీ అయింది. మనం దీన్ని ఎండ్ చేద్దాం. దీన్ని టేబుల్ రన్నర్గా కూడా మనం వాడుకోవచ్చు డైనింగ్ టేబుల్ పైన. ఈ విధంగా మనం థ్యాంక్ యూ అండి నా ఛానల్ని వాచ్ చేసినందుకు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.